పెద్దలు చెప్తారు అందుకే కలిసి వచ్చే కాలానికి నడిసి వచ్చే కొడుకు పుట్టినట్టు మన కేసీఆర్ గారు 2001 లో తెలంగాణ తల్లికి ఒక సుపుత్రుడిగా బయలుదేరి వచ్చిండు 2001 లో ఈ గులాబీ జెండా ఎగిరినాడు ఒక్కసారి వెనకకు తిరిగి ఆలోచన చేయండి ఈ రోజు చాలా మాట్లాడొచ్చు ఆనాడు పరిస్థితి ఏంది అంటే 2001 లో ఒక వైపేమో చంద్రబాబు నాయుడు గారు ఆనాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇంకా 4 ఏళ్ళు ఉంటాడు ఆయన ముఖ్యమంత్రిగా ఇక అప్పటికే చంద్రబాబు నాయుడు బిల్డప్ దేశంలో మారుమోగిపోతున్నది ఈయన ఇంద్రుడు చంద్రుడు భావి భారత ప్రధాని దబ్బన అవకాశం కలిసి వస్తే అమెరికాకు అధ్యక్షుడు కూడా అవుతాడు చంద్రబాబు నాయుడు అని రాష్ట్రోళ్ళు కొన్ని పేపరోళ్ళు ఇక ఈయన కంటే తీస్మార్ ఖాన్ లేడు అని వాళ్ళు ఇంకోది కెమో ఢిల్లీలో వాజ్పేయి గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇక అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో ఇండియా ఈజ్ షైనింగ్ భారతదేశం వెలుగుపోతున్నది ఆ వెలుగు జిలుగుల్లో తొందరలోనే అగ్రరాజ్యం కాబోతున్నది ఇక అమెరికాతోనే డిఎన్టీ డిఎన్ఎట్ పోతున్నదని వాళ్ళ బిల్డప్ కేంద్రంలో ఇక ఇంకోదిక్కేమో ఆ పార్టీ ఎప్పుడు పుట్టిందో నాకైతే తెలియదు షబ్బీరేల్ని అడగాలి కాంగ్రెస్ పార్టీ 100 150 ఏళ్ళ కింద పుట్టినట్టున్నది ఆ పార్టీ ఇంకో దిక్కు ఇట్లా రకరకాల వ్యక్తులు రకరకాల పార్టీలు కూర్చో 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 నిట్టు కూర్చో కూర్చో రకరకాల వ్యక్తులు రకరకాల పార్టీలు ఏం లేదు కూర్చొని మన మీటింగులు డిస్టర్బ్ చేస్తానికి ఎవడో కూడా వస్తారు గట్ల ఎవడో కూర్చొని నేనేమంటున్నా అంటే ఆనాటి పరిస్థితి ఒక్కసారి ఊహిస్తే ఆనాటి పరిస్థితి ఒకసారి ఆలోచన చేస్తే ఎవ్వరికేం కాలేదు కూర్చొని మీరు సల్లగుండరు ఏం కాలేదు ఏమని ఉంటే మనోళ్ళు చూసుకుంటారు మీరు కూర్చొని అప్పుడున్న పరిస్థితి 3 ప్రధానమైన పార్టీలు ఇంకో దిక్కు ఇక్కడ తెలంగాణ అంటేనే ఎవరైనా రాజకీయ నాయకుడు తెలంగాణ సమాజంలో అనుమానాలు ఏమనుమానం చాలామంది రాజకీయ నాయకులు వచ్చిండ్రు జై తెలంగాణ అన్నారు తర్వాత మళ్ళీ వాళ్ళకి పదవి ఇవ్వగానే అవతల పడ్డారు వీళ్ళందరూ గంతే వాడుకుంటారు అవతల పడతారనే ఒక అనుమానం ప్రజల్లో బలంగా ఉండే ఇంకో దిక్కు ఇంకా విషయ విచిత్రం ఏంటంటే కేసీఆర్ గారు ఈరోజు ఆయన పేరు కేసీఆర్ కానీ 20 ఏళ్ళ కిందట పక్క నియోజకవర్గం సిద్దిపేట ఎమ్మెల్యేగా ఆయన సిద్దిపేటలో తెలుసు మెదక్లో తెలుసు కామారెడ్డిలో కూడా కొద్దిగా తెలుసు కావచ్చు కానీ రాష్ట్రమంతా తెలిసిన నాయకుడు కాదు ఆనాడు ఆయన పేరు చంద్రశేఖరరావు కేసీఆర్గా ఇంకా అప్పటికి పాపులర్ కాలే ఆయన సినిమా యాక్టర్ కాదు పోని ముఖేష్ అంబానీ లెక్క బగ్గ డబ్బు దశకం ఉన్నాడు కాదు పోని మీడియా పవరో మజిల్ పవరో ఇంకో పవరో ఉన్నాడు కాదు ప్రజల మీదకి వెళ్ళి అనుమానాలు గిన్ని గింత గింత పెద్ద పార్టీలతోని కొట్లాడవలసిన పరిస్థితులు ఇట్లాంటి పరిస్థితుల్లో పార్టీని పెట్టడం అంటేనే ఒక రకమైన సాహసం ఒక రకంగా సవాల్ అందులో కేసీఆర్ గారికి పార్టీ పెట్టినాడు ఆయనకు 46 47 ఏళ్ళు 46 47 ఏళ్ళు అప్పటికే మంత్రి పదవి చేసినోడు డిప్యూటీ స్పీకర్ చేసినోడు ఒక రాజకీయ నాయకుడు 46 47 ఏళ్ళకే మంత్రి అయిండు అంటే ఆడికెళ్ళి ఇక మంత్రి పదవో లేకపోతే ఇంకొద్దిగా పైన పదవో ఉండి కడుపుల సల్లగదలకుండా కూర్చునే పరిస్థితి ఉంటుంది అప్పటికి చంద్రబాబు నాయుడు బతిమలాడుతుండు నువ్వు పార్టీ పెట్టకు నీకు ఏ పదవి కావాలంటే ఆ పదవి ఇస్తా తీసుకో అని ఆయన బతిమలాడుతుండు మరి ఈ పరిస్థితుల్లో ఒక్కడుగా ఆనాడు కేసీఆర్ గారు ప్రయాణం ప్రారంభించిండు ప్రారంభించిన తర్వాత ఇంతింతై వటుడింతై అన్నట్టు ఒక్కొక్క అడిగే వేసుకుంటూ ఒక్కొక్కరిని మెప్పించుకుంటూ ఒప్పించుకుంటూ ఆనాడు 2001లోనే ఉద్యమానికి ఊపిరులు ఇదే విధంగా పంచాయతీ ఎన్నికలకు పోతే మొట్టమొదటి ఎన్నికల్లోనే అఖండమైన తీర్పునిచ్చింది మీ నిజామాబాద్ జిల్లా అప్పటి నిజామాబాద్ జిల్లా అప్పటి కామారెడ్డి నియోజకవర్గం అనే మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా ఎల్లారెడ్డి కావచ్చు కామారెడ్డి కావచ్చు ఆనాడు ఎంపీటీసీలు సర్పంచులు ఒకవైపు తీర్పిచ్చి జెడ్పీటీసీలను కూడా ఇచ్చి ఆనాడే మొత్తం రాష్ట్రానికే స్ఫూర్తినిచ్చింది అప్పటి నిజామాబాద్ జిల్లా ఇప్పటి కామారెడ్డి జిల్లా ఇది వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం ఆనాడు మనం 2 జిల్లా పరిషత్లు గెలిచినాం అందులో నిజామాబాద్ ఏమో అవుట్రైట్ గెలిచినాం కరీంనగర్ ఏమో ఇతరుల మద్దతుతో గెలిచినాం అట్లాంటి జిల్లా ఉద్యమాల ఖిల్లా నిజామాబాద్ జిల్లా ఆనాడు మీరిచ్చిన స్ఫూర్తితో ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక్కొక్కరిని ఒప్పిస్తూ భారతదేశంలో పార్లమెంటులో 40 42 పార్టీలుంటే వాటన్నిటిని మెల్లమెల్లగా ఒప్పించుకుంటా ఆఖరికి కాంగ్రెస్ మోసం చేస్తే ఇస్తానని చెప్పి మాట తప్పితే సావు నోట్లో తలబెట్టి ఆమరణ దీక్ష కూసోని ఏ రకంగా కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చిండో ఏ రకంగా తెలంగాణ సమాజాన్ని ఒకటి చేసిండో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇవన్నీ చూసిండ్రు కాబట్టే తెలంగాణ కోసం నికార్సుగా నిటారుగా ఏనాటికైనా రాజీ పడకుండా కొట్లాడే సత్తా ఉన్న ఏకైక నాయకుడు
కేసీఆర్ అని చెప్పి మన ప్రజలు ఆయనకే అధికారం ఇచ్చి ఆయనకే 2014లో మీరైతేనే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మన ప్రజలు బాగుపడతారు, మన పేదలు బాగుంటారు, మన రైతులు బాగుంటారు అని చెప్పి ఆయనకే అధికారం ఇచ్చి ముఖ్యమంత్రి గమని చెప్పి ఆశీర్వాదం ఇచ్చినారు. ఒక మాట మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యింది 2014లో, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా 7వ సంవత్సరం నడుస్తున్నది. అంతకంటే ముందంత ఎవరున్నారు? 1956 నుంచి 2014 వరకు, అంటే దగ్గర దగ్గర 58-60 ఏళ్ళు ఎవరు చేసిండ్రు రాజకీయం, ఎవరు చేసిండ్రు, ఎవరు వెలగబెట్టిండ్రు అధికారం? కాంగ్రెసు, కొన్ని రోజులు టీడీపీ. నాకు గమ్మతేమనిపిస్తుంది అంటే కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుంటారు, గొంతు చించుకుంటుంటారు. నిన్న మీయోడు మాట్లాడిండు ఇక్కడి నుంచి ఉన్నాడు షబ్బీర్ అలీ, కేసీఆర్ ఏం చేసినావు, ఇది చేసినవా, అది చేసినవా, ఇది ఇట్లెందుకుంది, అది అట్లెందుకుంది అని చెప్పి మాట్లాడతాడు. ఇవాళ ఎన్నో మాట్లాడచ్చు, ముఖ్యంగా అందులో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే మాత్రం నాకు చాలా గమ్మత్ అనిపిస్తుంది. ఎట్లుంటుందంటే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే నాకు ఒక కథ, చిన్న కథ గుర్తొస్తున్నది. వెనుకటికి మన కామారెడ్డి అసెంటు ఊళ్ళోనే ఒక పిల్లగాడు ఉండే, వానికి 7-8 ఏళ్ళప్పటి నుంచే అన్ని చెడు తురిగిన్లు, చెడు అలవాట్లు అన్నీ చిన్నప్పటి నుంచి ఆయన జర్దాలు బుక్కుడు, సిగరెట్లు తాగుడు, ఇంకొద్దిగా పెద్ద పెరగంగానే మందు తాగుడు, అన్ని దిక్కుమాలిన అలవాట్లన్నీ మోపతాయి, మోపోయినాయి. అంత లంగ దోస్తాన, చెడ్డ సోపతి, అట్లే పెరిగి 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 చదువు రాలేదు, అవ్వాయ మాట ఇనలేదు, చెడిపోయిండు. 16-17 ఏళ్ళకి వచ్చిండు, ఇంకా ఎక్కువ చెడ్డ అలవాట్లు అయినాయి. ఒకరోజు బాగా తాగిండు, తాగి ఇంకా తాగాలనిపించింది, పైసలు లేవు, లేక ఇంట్లో పోయి వాళ్ళ నాయన జేబు అలాకెళ్ళి జేబులోకెళ్ళి పైసలు తీసుకున్నాడు. వాళ్ళ అమ్మ చూసింది, వంటింట్లోకెళ్ళి చూసి ఊరుకొచ్చి పట్టుకున్నది. సిగ్గున్నాదరానికి ఇక అన్నీ అయిపోయినాయి, ఇంట్లో దొంగతనం కూడా మోపోయినావు ఇక అని చెప్పి దౌడమికెళ్ళి ఒక్కటి గట్టిగా చంపింది. వాడు తాగినాడు, ఖ్యాల లేడు, పక్కకు ఆయన రోకల్ బాండ్ ఉంటే తీసుకొని వాళ్ళ అమ్మని గట్టికి కొట్టిండు. తల్లి అక్కడనే స్పాట్లో చచ్చిపోయింది. వాళ్ళ నాయన ఊరుకొచ్చిండు, ఎంత పని చేస్తే రాని పట్టుకుందామని, తిరిగి వాళ్ళ నాయనని కూడా కొట్టిండు, నాయన కూడా చచ్చిపోయాడు. మరి చచ్చిపోతే చంపితే పోలీసు వాళ్ళు ఊకుంటారా? ఊకోరు కదా, తీసుకుపోయినరు, ఆయనతో జైల్లో పెట్టిండు. జైల్లో పెట్టినాక మరి శిక్ష చేయాలి కదా, జడ్జి గారి దగ్గర తీసుకుపోయాను. ఆ జడ్జి గారు ముంగటే పిలవగా నిలబెట్టారు. నిలబెడితే ఆ జడ్జి గారు అన్నాడు, ఆ జడ్జి గారు మన బీబీ పాటిల్ సాబ్ లెక్క మంచి సల్లటి మనిషి, మంచి మనిషి, కిందికి వెళ్ళి మీ దాకా చూసినట, చూసి అన్నాడట, అరే నేను నా జీవితంలో 30-40 ఏళ్ళల్లో చాలామంది లుచ్చగాళ్ళని చూసిన, చాలామంది లత్కోరగాళ్ళని చూసిన, కానీ నీ అంత గలీజు కానీ అయితే చూడలేదురా. నేను అమ్మతోడు చెప్తున్నా, అమ్మని నాయనని చంపినావు, తల్లిదండ్రులను చంపినావు, దరిద్రుడా, నీకు ఏం శిక్ష చేయాలో నాకు కూడా తెలుస్తలేదురా, నువ్వే చెప్పన్నాడట. అంటే అప్పటిదాకా వాడు రుబాబుకి ఇట్లా నిలబడ్డాడు రొమ్మిరుసుకొని. వాడు ఎగ్దాం ఇట్లా రెండు చేతులు కట్టుకొని, అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథాన్ని సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడట వాడు. కాంగ్రెస్ అని కథ, షబ్బీర్ అలీ కథ కూడా గట్లే ఉన్నది. ఏమన్నా సిగ్గు మానం ఉన్నదా, ఇజ్జత్ మానం పెట్టిండా దేవుడు? ఏమన్నా ఏమన్నా ఇజ్జత్ ఉన్నదా నీకు? అసలు మాట్లాడుతుంది 60 ఏళ్ళు అధికారం ఇస్తే గుడ్డి గురాలకు పన్ను దోమినావు నిన్నటి దాకా. ఇవాళ వచ్చి గంపగోవర్ధన్కి ఇదెందుకు చేయలే, గదెందుకు చేయలే? జిల్లా చేసినోడు ఎవడు గంపగోవర్ధన్ కాదా? కేసీఆర్ ఆశీస్సులతోని కామారెడ్డిని జిల్లా చేసింది గంపగోవర్ధన్ కాదా? నువ్వా, నీ ముఖమా? 60 ఏళ్ళు గడ్డి కూడా వీకలేదు నువ్వు కామారెడ్డి అయ్యాలా? 6 లేన్ల రోడ్ అయితలేదా, కళ్ళ ముంగట కనబడతలేదా? సిగ్గున్నదా వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి మాట్లాడుతుందుకు?